ప్రభుత్వం జగనన్న వ్యక్తి పాము కన్నా చాలా ప్రమాదం. పాము తన పిల్లని తానే తింటుంది. అట్లా జగన్ ఆయన సొంత కుటుంబ సభ్యుల్ని నాయకుల్ని ఈరోజు మింగేస్తున్నాడు. నేను ఉదాహరణలు ఇవ్వాలి. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారిని ఎంత కిరాతకంగా చంపారో మనందరం చూశాం. దాంట్లో సిబిఐ వాళ్ళు రా అవినాష్ రా జగన్ అని పిలుస్తున్నారు. ఈ కేసు నుంచి తప్పుకునేదానికి విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని బలి చేశాడు ఈ జగన్. ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మార్చి బాబాయ్ మర్డర్ కేసుని వీక్ చేయించాడు ఈ జగన్. అంతేకాదు 2019 ఎన్నికల్లో జగన్ కోసం సహకరించిన కేసీఆర్ గారికి కూడా టోపీ పెట్టాడు ఈ జగన్. సొంత అవినాష్ రెడ్డిని భారతిరెడ్డి గారిని కాపాడడానికి ఏకంగా కేసీఆర్ గారి కూతురు కవిత గారిని బలి చేశాడనేది ఢిల్లీలో ప్రచారం. ఇంకా బాబాయ్ హత్య కేసుని కూడా క్విట్ ప్రోకోగా వాడుకున్నాడు ఈ జగన్. నిన్న నేను పాదయాత్ర చేస్తుంటే మా కార్యకర్తలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందన్నారు. బా నేను స్టన్నయ్యా, ఇప్పుడన్నా జగన్ కి రాయలసీమ పౌరుషం వచ్చిందేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారంట. ఏంటబ్బా స్పెషల్ స్టేటస్ అని అడిగితే, చంచల్గూడ జైల్లో భాస్కర్ రెడ్డికి స్పెషల్ స్టేటస్ ఖైదీ ఇచ్చారంట. నువ్వు అసలు ఏ స్కెచ్ చేయాలన్నా దేవుడు అనేది ఉన్నారో వివేకానందరెడ్డి గారి ఆత్మ నిన్ను వదిలిపెట్టదని ఏ సభాముఖంగా జగన్ కి నేను చెప్తున్నా. ఈరోజు ఈ కడప గడ్డ పై నుంచి అడుగుతున్నా, హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ని ఎవరు చంపారు? ప్రజలందరూ చెప్తున్నారు అది జగనాసుడ రక్త చరిత్ర అని. జగన్ పదే పదే కడప బిడ్డ అంటాడు. గత 4 సంవత్సరాలుగా పులివెందల్లో కనీసం బస్ స్టాండ్ కట్టలేని వ్యక్తి జగన్. నేను సభాముఖంగా అడుగుతున్నా, అసలు ఒక ముఖ్యమంత్రి జిల్లా ఎలా ఉండాలి, అభివృద్ధి ఎలా జరగాలి? కానీ మైదకూరులో మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈ జంక్షన్ సాక్షిగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా, మీరు 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, మేము 5 సంవత్సరాల్లో కడప జిల్లాకి చేసిన అభివృద్ధి చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. ఏ సెంటర్ కి రమ్మన్నా నేను రెడ్డి, ఎక్కడికి రమ్మన్నా రెడ్డి, అవసరం అంటే